హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం G+1 2BHK హౌస్ అయితే చూడబోతున్నాం. లాస్ట్ టైం మన కమ్యూనిటీలో ఏంటంటే జస్ట్ పోస్ట్ అనేది చేయడం జరిగింది. చాలా మంది కామెంట్ చేశారు భయ్యా ఈ హౌస్ వీడియో పెట్టలేదని. సో కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి, బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. హౌస్ అయితే మీరు అనుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఫుల్ ఫర్నిచర్ వర్క్తో బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూసుకున్నట్లయితే కనుక మీరే కనుక ఓన్గా ఒక ఇల్లు అనేది కట్టుకుందాం అనుకుంటే కనుక కొంచెం మీకు ఉపయోగపడే విషయాలు కూడా చెప్తాను ఈ వీడియోలోని. ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి, కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడాని. సో బయట అయితే ఉన్నాము, ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నాం చూడండి. సో వన్ సైడ్ ఏంటంటే మనకి సెరవుడ్ యూస్ చేశారు అండ్ గ్లాస్ కూడా రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వచ్చాము. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. సో ఈ ఇంటి దగ్గర మనం చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో ఫ్లోరింగ్ ఏంటంటే గ్రానైట్ యూస్ చేశారు, మార్బుల్ యూస్ చేశారు, అట్లాగే టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది. సో 3 మెటీరియల్స్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ ఫ్లోరింగ్లో అయితే కనుక. ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో 2 ట్యాప్ పాయింట్స్ అయితే కనబడుతున్నాయి. వాటర్ కూడా మున్సిపాలిటీ వాటర్ ఫ్రెండ్స్, 24 అవర్స్ వాటర్ అయితే వస్తుంది ఈ ఏరియాలోని. సో ఇక్కడ టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ టోటల్గా మనకి జిప్సమ్ సీలింగ్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇంకా మెయిన్ డోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మెయిన్ డోర్ అనేది ఏంటంటే టేక్ డోర్ ప్రొవైడ్ చేశారు, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న డోర్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఈ హాల్ కొలతల విషయానికి వచ్చినట్లయితే కనుక 11x10.5 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో టాప్లో ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, 4 ఎల్ఈడీ లైట్స్ అయితే యూస్ చేశారు. టోటల్గా ఫాల్ సీలింగ్ అండ్ వాల్స్ చూసుకున్నట్లయితే కనుక వైట్ కలర్ యూస్ చేశారు. అక్కడక్కడ ఏంటంటే మనకి డార్క్ బ్రౌన్ కలర్ అయితే కనబడుతుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇదే టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే కనుక గ్లాసీ ఫినిష్ టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏంటంటే గ్లాసీ ఫినిష్ ల్యామినేట్ యూస్ చేశారు అండ్ 4 ఎల్ఈడీ లైట్స్ కూడా ఎలివేట్ అవుతాయి చూడండి, మొత్తం ప్లాట్ఫామ్ అంతాని, బ్యాక్గ్రౌండ్ అంతాని. సో అట్లాగే మనం ఈ పక్క నార్త్ ఫేసింగ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లా మనం మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వచ్చాము. అక్కడ ఒక విండో కనబడుతుంది నార్త్ ఫేసింగ్ వైపు. సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది. హాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆ పక్కన కిచెన్లోకి వెళ్లే ముందు మనకి ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది, వుడెన్ ప్లాట్ఫామ్తో ఆర్చ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు మన కిచెన్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కిచెన్ చూసుకున్నట్లయితే కనుక ఈ కిచెన్ అనేది ఏంటంటే 12x10.5 సైజులు అయితే ఉంటుంది. మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది, మొత్తం అంతా మాడ్యులర్ కిచెన్ ఇది. అండ్ టైల్స్ చూసుకున్నట్లయితే కనుక 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చేసారు అండ్ విండో డిజైన్ కూడా బాగుంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లానింగ్ అయితే చూస్తున్నాము, G+1 హౌస్ ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే 27 ఉంటుంది, ఈ పక్కన నార్త్ వైపు సౌత్ వైపు చూసుకున్నట్లయితే 33.5 అయితే ఉంటుంది. మొత్తం 100 స్క్వేర్ యార్డ్స్ ఇది. గుంటలో కనుక అడిగితే కనుక ఒక 12.5 గుంటలు అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంతాని. సో స్టార్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం లాబీ ఏరియాలోంచి ఇట్లా ముందుకైతే వస్తాము. ఇదంతా లివింగ్ ఏరియా ఉంటుంది ఇది మొత్తం అంతాని. మధ్యలో ఒక ఆర్చ్ అయితే ఉంటుంది, ఒక ఆర్చ్ మాదిరిగా అయితే ఉంటుంది. కిచెన్ మొత్తం ఓపెన్ కిచెన్స్ మాదిరిగానే అయితే ఉంటుంది. సో ఇది ఒక పూజ ఫ్రెండ్స్ ఇది. కొంచెం ముందుకు రాగానే ఏంటంటే మనకి ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది మాస్టర్ బెడ్రూము, దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఏమీ ఉండదు. చాలామంది అడుగుతున్నారు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉండాలని చెప్పేసి. సో దీనికి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది, ఆ లోపల వచ్చేసి టాయిలెట్ అయితే ఉంటుంది. సో ప్లానింగ్ మొత్తం అంతా చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసుకున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే సెట్ బ్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ పక్కన సెట్ బ్యాక్ ఉన్నది, అట్లాగే ఈ పక్కన సౌత్ వైపు కూడా సెట్ బ్యాక్ అయితే ఉంది. సో 2.5 అట్లాగే ఈ పక్కన వచ్చేసి 1.5 అయితే ఉంటుంది. సెట్ బ్యాక్స్ కూడా బాగానే వదులుకున్నారు, కొంచెం స్పేస్గానే ఉంటుంది ఇల్లు మొత్తం అంతానే. సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అట్లాగే ఇదే కాదు ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏదైనా ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తెలుగు కన్స్ట్రక్షన్ W1 ఛానల్ ఉంటుంది చూసారు కదా, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో చేస్తే కనుక మీకు కొంచెం తక్కువ ప్రైస్కి ఏంటంటే ఇంటి ప్లానింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు.
సో ఇది పూజ మందిర్ ఫ్రెండ్స్. ఇది పూజ గదంటూ ఏమీ లేదు, మందిర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం డోర్స్ తీసి లోపలైతే చూద్దాము. సో కింద 2 డ్రాయర్స్ మాదిరిగా అయితే ఇచ్చారు. లేజర్ కటింగ్ కూడా రావడం జరిగింది. డబ్ల్యూపీసీ ఫ్రెండ్స్ ఇది. షీట్ మొత్తం ఏంటంటే డబ్ల్యూపీసీ షీట్ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఫ్రెండ్స్. కిచెన్లో ఎల్ షేప్లో ఏంటంటే గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ స్టీల్ సింక్ ఇచ్చారు. టైల్స్ ఏంటంటే ఒక 4 ఫీట్ హైట్ వరకు 4 వాల్ టైల్స్ అయితే ఇచ్చేసారు. సో ర్యాక్స్ అయితే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇట్లా బ్యాస్కెట్స్ అయితే ఇచ్చారు. మొత్తం 6 బ్యాస్కెట్స్ అయితే కనబడుతున్నాయి. సో గ్లాసీ ఫినిష్ ఫ్రెండ్స్. అండ్ గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. సో వాల్ యూనిట్ మొత్తం మనకి గ్లాస్ డోర్స్ ఇచ్చారు. సో కిచెన్లో చూసుకున్నట్లయితే మొత్తం సీలింగ్ యూనిట్ చూడండి, ఫ్రంట్ ఓపెనబుల్ డోర్స్తో రావడం జరిగింది. సో ఇంక మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. హాల్ చూసాము, అట్లాగే కిచెన్ చూడడం జరిగింది. ఇంకా బెడ్రూమ్స్ అయితే చూద్దాము. ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఒక 3.5 బై 3.5 స్పేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ అనేది. అట్లా ఎదురుగా మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ పక్కన రైట్ సైడ్ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ టాయిలెట్. ఇది అవుటర్స్ ఎప్పుడైనా వచ్చి యూజ్ చేసుకునే విధంగా ఏంటంటే ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే ప్లాన్ చేశారు. 4 బై 7 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో విండో కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నారు. వెంటిలేషన్ అనేది ఎక్కువ వచ్చే విధంగానే ఉంది. అండ్ 8 ఫీట్ హైట్ వరకు ఏంటంటే టైల్స్ వచ్చేసాయి కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం అంతాని. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మెటీరియల్ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. చాలా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. డోర్స్, టైర్స్, అట్లాగే ఫ్లోరింగ్ మార్బుల్స్, టోటల్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 11 10 సైజులో అయితే ఉంటుంది. ఇది సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. అండ్ ఒకసారి నేను ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ ఇల్లు అనేది మనకి గుంటూరులో ఉండడం జరిగింది. గుంటూరులో ఎక్కడంటే వెలంగిని నగర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది హౌస్ అనేది అయితే మాత్రం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వార్డ్రాప్. ఇది ఫుల్ లెంత్ ఇచ్చేసారు. టోటల్ ఫుల్ లెంత్ వచ్చేసింది చూడండి. టాప్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ ఓపెనబుల్ డోర్స్తో కూడా రావడం జరిగింది. మధ్యలో విండో రావడం కూడా చాలా మంచిగా తీసుకున్నారు చూడండి. సో విండో ప్రొవైడ్ చేయకపోతే ఏంటంటే వెంటిలైజేషన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. విండో ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఈ పక్కన, ఖచ్చితంగా సౌత్ ఫేసింగ్ వైపు. సో మనకి బీరువా పెట్టుకోవడానికి ఏంటంటే ఈ మాదిరిగా అయితే తీసుకున్నారు. సో వార్డ్రాప్ కూడా ఏంటంటే మనకి డిజిటల్ ప్రింటెడ్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేయడం జరిగింది వార్డ్రాప్కి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది దీనికి. ఇది డ్రెస్సింగ్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఒక 4 ఫీట్ లెంత్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి మనకి వాల్ కూడా వార్డ్రాప్ వచ్చింది. సో మనకి ఏదైనా లేడీస్ మెటీరియల్ పెట్టుకోవడం ఉంటే చూసారు కదా బట్టలు అట్లాంటివి పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ వార్డ్రాప్ అయితే పెట్టుకున్నారు. ఫోర్ బై సెవెన్ సైజులో ఏంటంటే బాత్రూమ్ అయితే ఉండడం జరిగింది. కింద ఫ్లోరింగ్ ఏంటంటే యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చారు. సో ఎదురుగా చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ వైపు ఒక విండో కనబడుతుంది. సో 2 బై 2 సైజులు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఓన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకోండి. బాత్రూంలో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ వెంటిలేషన్ వచ్చే విధంగా తీసుకోండి సైజ్ అనేది కూడా. హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఈ పక్కన ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, అది చూపిస్తాను చూడండి ఇప్పుడు.
ఈ బెడ్రూమ్ అనేది 10x9 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఫ్లోరింగ్ మొత్తం కూడా చాలా మంచి గ్లేజింగ్ లుక్లో అయితే కనబడుతుంది చూడండి. సో టాప్ సీలింగ్లో కూడా చూడండి ఫ్రెండ్స్, లైట్స్ అనేవి కూడా ఆర్డినరీ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు, మంచి బ్రాండెడ్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్ ఇది, ఇది కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చేసింది చూడండి. అట డోర్ వచ్చేసి పక్కన రైట్ సైడ్ వాల్ మొత్తం ఫుల్ లెంత్ ఇచ్చేసారు. టోటల్గా మనకి గ్లాసీ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది. సో మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక మొత్తం హౌస్ మొత్తం మనకి ప్యూర్ వైట్ కలర్లోనే కనబడుతుంది, ఎక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ వార్డ్రోబ్కి ఏంటంటే, వార్డ్రోబ్కి విండోస్కి ఏంటంటే వుడెన్ ఫినిషింగ్లో అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా, అదే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చే మాదిరిగా అయితే ఉంది ఇది. సో చాలా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్ హౌస్ అయితే మాత్రం. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసేసాం కదా, ఒకసారి పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుండి ఫ్రెండ్స్ మనకి గుంటూరు రైల్వే స్టేషన్ కూడా ఎంత దూరం ఉండదు, ఒక 2 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి రెండుని. సో ఇప్పుడు మనం పైకైతే వెళ్తున్నాము, 5.5 ఫీట్ ఉంది ఫ్రెండ్స్ ఇది స్టేర్ కేస్ కూడా అని. మినిమం మనకి మెటీరియల్ కూడా ఈజీగా పైకైతే షిఫ్ట్ చేసుకోవచ్చు ఏ మెటీరియల్ అయినా కూడా. సో ఇది ఈస్ట్ వైపు ఉన్న బాల్కనీ ఫ్రెండ్స్ ఇది, 6x12 సైజులో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రైలింగ్ మొత్తం గ్లాస్ ఇచ్చారు అండ్ ఎస్ఎస్ స్టీల్ కూడా యూజ్ చేశారు. అండ్ నార్త్ వైపు చూసుకున్నట్లయితే కనుక ఒక 2.5 ఫీట్తో సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది. సో టాప్లో సీలింగ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో స్టార్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది, పైన అయితే చూస్తున్నాం మనం ప్రజెంట్ ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసిస్తాము, ఇప్పుడు పైన అయితే చూపిస్తున్నాను. ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది, ఇది వచ్చేసరికి కిచెన్, ఇది ఫ్రిడ్జ్ కూడా మనం పెట్టుకున్నట్లయితే కిచెన్లోనే పెట్టేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఓన్గా బిల్డ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది, ఏదో ఆర్డినరీ సేల్స్ బిల్డింగ్ అయితే కాదు, ఓన్గా ఉందామన్నట్లుగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో డోర్స్లో విండోస్లో అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, జిప్సం యూజ్ చేశారు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఎదురుగా కామన్ టాయిలెట్ ఒకటి ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది. సో కింద చూసాము పైన కూడా చూసేసాం కదా, ఇంకా ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీని ప్రైస్ అనేది ఫ్రెండ్స్ ఇది 86 లాక్స్ అయితే చెప్తున్నారు. ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది, మీరు ఒకసారి వచ్చి చూసుకోండి, చూసుకొని మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి తీసుకుందాం అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి మీరు. సో పైన గేట్ అయితే ఇచ్చారు, ఒకసారి తీసుకొని మనం బయటకైతే వెళ్దాము. సో మనం పైకైతే వచ్చేసాం చూడండి, ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది ఆ పక్కన సౌత్ వెస్ట్ కార్నర్లోని. సో టాప్లో రైలింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గ్రిల్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎలివేషన్లో చూసాం కదా మంచి అట్రాక్షన్ లుక్గా కనబడింది, ఇదే ఫ్రెండ్స్ పైన ఏంటంటే రైలింగ్స్ యూజ్ చేశారు. అండ్ సిరవుడ్ కూడా యూజ్ చేయడం జరిగింది ఎలివేషన్లోని. సో చుట్టూరు కూడా చూసుకోండి, మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో హౌస్ అయితే మొత్తం చూసేసినట్లే ఫ్రెండ్స్ మీరు. ఒకవేళ ఫ్రెండ్స్ మీది కూడా ఏదైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఒకసారి మీరు ఏం చేస్తారంటే, కింద ఫోన్ నెంబర్ ఆల్రెడీ పెట్టాను కదా ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, మీది ఏదైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకుంటే కనుక. అండ్ మంచి లొకేషన్లో చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఏరియా కూడా చూడండి. అండ్ టాప్లో కూడా స్లాబ్ ఇచ్చేసారు, స్టేర్ కేస్ మీద ఏంటంటే స్లాబ్ జనరల్గా అయితే కొన్ని కొన్ని చోట్ల అయితే ఇవ్వరు, బట్ ఏంటంటే ఓన్గా ఉందామనుకున్నట్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి పైన స్లాబ్ కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ లైట్స్ కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది హౌస్ అనేది.
సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు అనేది అయితే ఒకటి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇల్లు అనేది అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి మెయిన్గా చెప్పాలంటే బయట కార్ పార్కింగ్ వస్తుంది అండ్